హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ మందు దేనికి. ఈరోజు మనం అల్బురెల్ 20g యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్, ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత రోజు మాత్రమే వాడాలి. లెట్ అస్ స్టార్ట్. అల్బురెల్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరియు దీని ఎంఆర్పి మనకి 100 ml గాను 6,659.60 రూపాయలు. ఇప్పుడు మనం దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ముందుగా దీని ఉపయోగాలు తెలుసుకునే ముందు మనం అల్బుమిన్ యొక్క ఉపయోగాలు ఏంటి, అసలు మన శరీరంలో ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. అప్పుడు మనకి ఈ ఇంజెక్షన్, ఈ ఐవి అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. మనం సాధారణంగా ఏదైనా లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి అల్బుమిన్ టెస్ట్ చేసుకోమని చెప్తారు డాక్టర్స్. ఎందువల్ల అంటే ఈ అల్బుమిన్ అనేది మన కాలేయం, ఇది కాలేయం ద్వారా తయారు చేయబడేటటువంటి ఒక ప్రోటీన్. ఇది ప్రధానంగా మన రక్తంలో ద్రవాన్ని, ఫ్లూయిడ్స్ని ఉంచడానికి సహాయపడుతుంది. అందువల్ల మనకి ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఇతర కణజాలాల్లోకి లీక్ అవ్వకుండా చేస్తుంది. అదేవిధంగా ఈ అల్బుమిన్ అనేది మనకి హార్మోన్లు, విటమిన్లు, ఎంజిమ్లు, అదేవిధంగా మిగతా సబ్స్టెన్సెస్, ఏవైనా ఇతర పదార్థాలను కూడా శరీరం అంతటా క్యారీ చేయడానికి మనకి ఈ అల్బుమిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అందువల్ల మనకి ఎప్పుడైనా సరే మీకు లివర్ ప్రాబ్లం వచ్చినా లేదంటే ఈ అల్బుమిన్ స్థాయి బాగా తగ్గినప్పుడు మనకి డాక్టర్స్ సాధారణంగా ఈ అల్బురెల్ని ఇంజెక్షన్స్ని మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. సాధారణంగా మనకి దీన్ని బ్లడ్ వాల్యూమ్ లాస్, మనకి రక్త పరిమాణం తగ్గినప్పుడు మనకి దాన్ని ట్రీట్ చేయడానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరికైనా గాయాలయ్యి, రక్తస్రావం అయ్యి, లేదంటే శస్త్రచికిత్స, లేదంటే కిడ్నీ డయాలసిస్ కారణంగా కోల్పోయిన శరీర ద్రవాలను భర్తీ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం ముందుగా అనుకున్నట్టుగా ఈ అల్బురెల్ అనేది అల్బుమిన్ లెవెల్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనకి ఏదైనా రక్తస్రావం అయినప్పుడు మనకి ఈ శరీర ద్రవాలను భర్తీ చేయడానికి మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇది ఏదైనా గాయము లేదా గాయం తర్వాత డీహైడ్రేషన్ మరియు ఎలక్ట్రోలైట్ డిసార్డర్ నుండి రోగిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఏదైనా గాయమయ్యి మనకి డీహైడ్రేషన్ బాగా అయినప్పుడు కూడా మనకి ఈ అల్బురెల్ ఐవి అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎవరికైనా శరీర గాయాలు, మనకి కాలిపోయిన సందర్భంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం అసలు ఈ అల్బుమిన్ రక్త పరీక్ష ఎటువంటి సందర్భాల్లో చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. మీకు కామర్లు, మన చర్మము లేదా కళ్ళు పసుపు రంగులో మారే సందర్భంలో మనం మీరు కామర్లు ఉంటే తప్పనిసరిగా ఈ అల్బుమిన్ టెస్ట్ మనకి డైరెక్ట్గా, మీకు ఎప్పుడైనా కామర్లు వచ్చిందంటే మన కళ్ళు కానీ లేదంటే శరీరం అంతా పసుపు రంగులోకి మారుతుంది అని అంటే ఈ అల్బుమిన్ స్థాయి చాలా బాగా తగ్గుతుంది అని అర్థం. అటువంటి సందర్భంలో తప్పనిసరిగా అల్బుమిన్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా మీకు బాగా అలసటగా ఉన్నా, సడన్గా బరువు తగ్గడం లేదంటే ఆకలి లేకపోవడం, ఇటువంటి సందర్భంలో కూడా మనం ఈ అల్బుమిన్ అనేది తగ్గుతుంది అని అనుమానించి టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మీకు ముదురు రంగు మూత్రం, మీకు బాగా యెల్లోష్గా బాగా మీరు యూరిన్ పోసేటప్పుడు బాగా యెల్లోష్గా వస్తే అప్పుడు కూడా మనం ఈ అల్బుమిన్ స్థాయి తగ్గిందని అనుమానించవచ్చు. అదేవిధంగా మీకు పేల్కల స్టూల్, మీరు మోషన్ వెళ్ళేటప్పుడు బాగా పేల్కలగా మోషన్ వచ్చినా సరే మనం ఈ అల్బుమిన్ తగ్గిందని అనుమానించవచ్చు. ఇది మనం ఈ అల్బుమిన్ అనేది మన శరీరానికి చాలా అవసరం. అందువల్ల మీకు ఎటువంటి అనుమానం వచ్చినా మనం ఎంత త్వరగా ఈ టెస్ట్ చేయించుకొని దాని యాక్చువల్గా కాలేయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం వెంటనే రెక్టిఫై చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల మనకి వాంతులు, విరోచనాలు, వికారము, చలి, దద్దులు, హార్ట్ రేట్ తగ్గడం లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా ఈ సిరప్ ఇది చేసుకున్నాక, ఇంజెక్షన్ చేసుకున్నాక ఇది డ్రైవింగ్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఏమైనా దీంతో డైరెక్ట్గా మద్యంతో ఇది రిలేటెడ్ లేదు, కానీ కాకపోతే మద్యం వేసుకునేటప్పుడు మనం ఈ ఇంజెక్షన్ కానీ సిరప్స్ కానీ తీసుకోకపోవడం చాలా మంచిది. అదేవిధంగా గర్భధారణ సమయంలో మనకి ఈ అల్బురెల్ ఉపయోగించకపోవడం అంత సురక్షితం కాదు. మీరు ఉపయోగించకపోతేనే మంచిది, ఉపయోగించకూడదని కూడా మనకి చాలా స్టడీస్ చెప్తున్నాయి. మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సూచన మేరకు మాత్రం వాడాలి. అదేవిధంగా పాలిచ్చే స్త్రీలు, లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ సూచన మేరకు మాత్రం వాడాలి. అదేవిధంగా కాలే వ్యాధి ఉన్న రోగులు దీనిని వాడవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోసు మాత్రమే వాడాలి. మరియు మీ డాక్టర్ ఎన్ని రోజులు అయితే వేసుకోమంటారో అన్ని రోజులు ఖచ్చితంగా వేసుకోవాలి. అదేవిధంగా దీన్ని కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి, దీన్ని డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు. అదేవిధంగా ఇది ఈ ఇంజెక్షన్ మనం చేసుకునే ముందు ఒకసారి
దీని ఎక్స్పైరీ డేట్ చూసి ఎక్స్పైరీ డేట్ లోపు ఉంటే మాత్రమే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్బురెల్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని టాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.